ఏం చెబుతున్నాడు అక్కడ జగ్గపేటల్లి, డీజిల్ ఆయిల్ రేట్లు అంట జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. వీడికి మైండ్ ఉందా లేదా? డీజిల్ ఆయిల్ రేటు భారతదేశం అంతా ఒకటే రేటు ఉండదు, 1 రూపాయి ఎక్కువ తక్కువ ట్యాక్స్లు ఉంటాయి. డీజిల్ ఆయిల్ రేటు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతాడంట, గ్యాస్ రేటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. హైదరాబాద్లో గ్యాస్ రేటు, ఢిల్లీలో గ్యాస్ రేటు, గుడివాడలో గ్యాస్ రేటు, ఎక్కడైనా గ్యాస్ రేటు ఒకటే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. పప్పులు ఉప్పులు కందిపప్పు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడంట. అంటే పక్క రాష్ట్రంలో ఏమైనా తక్కువకి ఇస్తున్నారా? ఇటు కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేదా హైదరాబాద్లో కానీ ఇవన్నీ కేంద్రం కంట్రోల్లో ఉంటాయి. మోడీ గారిని చూస్తే ఉత్తపోసుకుంటావు, మోడీ గారి పేరు చూస్తే దడుచు వస్తావు, నిదట ఉలిక్కి పళ్ళు ఎత్తావు. నీ దమ్ము ఉంటే మోడీ డీజిల్ రేట్లు పెంచాడు, పెట్రోల్ రేట్లు పెంచాడు, గ్యాస్ రేట్లు పెంచాడు, నిత్యావసర వస్తువుల రేట్లు పెంచాడు. ఇక్కడేం పెరిగాం, మేమేం పెంచామో చెప్పాలి. అవన్నీ గాలికి వదిలేసి ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది, మీ వ్యక్తిగతంగా నా మీద దాడి జరిగింది, వైజాగ్లో ఆయన మీద దాడి జరిగింది, హైదరాబాద్లో రెక్కి నిలిచినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ కేసీఆర్ గారు నేను మాట్లాట్లా, హైదరాబాద్లో శాంతి భద్రతలు లోపించినాయి. ఒక జూబ్లీ హిల్స్ అటువంటి ప్రాంతంలో ఒక సినీ నటుడి మీద రెక్కి జరగటువంటి అక్కడ శాంతి భద్రతలు లోపించినాయి. ఏం చెప్పట్లా, హైదరాబాద్లో రెక్కి జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం. ఈయన అక్కడ రష్యాలో షూటింగ్లో ఉండగా అక్కడ రెక్కి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం. మునుగోడు ఎన్నికల్లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం ప్రజాశాంతి పార్టీ కే పాల్ గారు రక్తి కట్టించాడు, అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చినట్టుంది. ఈయన ఇప్పుడు ఇప్పటం వచ్చేసాడు, ఇవాళ సేమ్ పరుగులు సేమ్ ఉరుకులు. నేను వెనకబడిపోయాను కే పాల్ కన్నా, నేను కే పాల్ దాటాలని ఏదో పెట్టుకున్నట్టు ఉన్నాడు. ఆడావిడి ఆడావిడి 10:30 ఫ్లైట్ దిగాడు, ఎయిర్పోర్ట్ నుంచి పరిగెత్తుకుంటూ ఎప్పటం వెళ్ళిపోయాడు. పోలీసులు ఆగం సార్ 2 నిమిషాలు అంటే లే అని చెప్పి తోసుకుంటా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పాని పిచ్చిండని వదిలేశారు, అక్కడికి వెళ్ళాడు, అరుపులు కేకలు, మట్టి తెస్తాడు, రాళ్ళు తెస్తాడు, అయిపోయింది షో. మళ్ళీ 2 గంటలకల్లా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు బిజీ మాస్టర్. వీళ్ళంతా పొలిటికల్ టూరిస్టులు, ఎక్కడ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు. ఎప్పుడో గ్రామ సమస్య గురించి ఈయన వచ్చేసాడు అక్కడి నుంచి అడవుడు అడవుడిగా. మునుగోళ్ళ పాల్ గారు అంటే కనీసం పోటీ చేశాడు. ఒక నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషించడం ప్రతిపక్షాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశాడు, ఈ లబ్ధిదారులకి పెన్షన్లు ఇవ్వట్లేదు, ఈ 10 మందికి వీళ్ళకి ఏం అర్హత లేదు, లేకపోతే ఈ 100,000 మందికి వీళ్ళ పట్టాలు ఇవ్వట్లేదు, వీళ్ళకి ఏం అర్హత లేదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మేనిఫెస్టో ఉన్నటువంటి అంశాలను తీసుకుని చదివి ఈ మేనిఫెస్టోలో ఈయన చెప్పినటువంటి ఈ కార్యక్రమం చేయటం లేదు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికి వీల్లేదు, ఇటువంటివి ఏమి లేవు, లేకపోతే స్కూల్స్కి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం లేదు, లేకపోతే హాస్పిటల్లో వైద్యం చేయించుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు, లేకపోతే మంచినీళ్ళ సమస్య ఉంది, త్రాగునీళ్ళ సమస్య ఉంది, రైతులకు పంటకు నీరు ఇవ్వటం లేదు, లేకపోతే కల్తీ విత్తనాల సమస్య ఉంది, లేకపోతే ఎరువులు దొరకని సమస్య ఉంది, ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం తొక్కేసి రావట్లేదు, పలానా వాడు చనిపోయాడు, ఇటువంటి ఏమీ లేవు. నన్ను వైజాగ్లో నేను ఊరెగుతుంటే 5 గంటలు వైజాగ్ సిటీ ట్రాఫిక్ కాదు, డీసీపీ వచ్చి నువ్వు బండిలో కింద కూర్చొని నోరు మూసుకుని స్టేషన్కి వెళ్ళమన్నాడు. నేను హీరోని సూపర్ స్టార్ని, నన్ను ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్టర్ ఐఏఎస్ ఆఫీసర్, పోలీసుల మీద గౌరవం ఉంది, ఆఫ్టర్ ఐఏఎస్ ఆఫీసర్. ఇక్కడే మనవాడు చెప్పిన అబద్ధాన్ని ప్రూవ్ చేస్తాను నేను, ఎందుకంటే ఇతను ఒక మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి చేశాడు, ఇప్పుడు ఒక తీసిపాడేశారు అనుకుని పక్కనే పీకి పాక పక్కన పెట్టాడు మా జగనన్న. అయితే ఇతను ఉద్దేశం ప్రకారం ఆయిల్ రేట్లు, డీజిల్ కానీ పెట్రోల్ కానీ కేంద్ర ప్రభుత్వం ఏంలోనే ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నాడు. మరి అదే కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొన్ని చిలక పలుకులు పలికాడండి ఆయన, ఏంటో చిలక పలుకులు ఒకసారి చూద్దారండి. అందులో వాలీవాడ ట్యాక్స్ మీద మేము 2 నిమిషాలు అడుగుతే ఇవ్వడానికి అంత అంత నానా యాగి చేయాల్సిన పని ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. అసలు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలో కల్లా హైయెస్ట్ రేట్లు మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ఉండవన్న సంగతి బయటికి రాకుండా చూడాలని చెప్పి తాపత్రయపడతారు, ఇది న్యాయమేనా అని అడుగు. ఆ టైంలో అన్న పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండేది కాదులేండి, ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలా ఉండేది. అయితే కొడాలి గారు, ఇప్పుడు మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ దేశంలోనే అత్యధిక రేట్లు ఉన్నాయని
జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నారంటారు మరి, నిజంగానే కేంద్ర ప్రభుత్వ హయాంలోనే ఉంటే ఆ రేట్లు అనేది, ఆ గ్యాస్ రేట్లు కానీ మిగతావి కానీ వాళ్ళ హయాంలోనే వాళ్ళ కంట్రోల్లోనే ఉంటే మరి ఈయన ఎందుకు మాట్లాడాడు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? ఈయన ఈ రాష్ట్ర ప్రభుత్వం కోసం పెట్రోల్ డీజిల్ ధరల కోసం ఈ ఎందుకో ఇంత పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడయా? ఆయన మాట్లాడేప్పుడు సిగ్గు ఉండలేదా మీకు? మీరు మాట్లాడిన వాళ్ళు మీరే మర్చిపోతారటయా మీరు? అంటే మీ ప్రభుత్వం వస్తే పెరిగిన రేట్లకి కేంద్రం బాధ్యత వహించాలి, లే మీరు ప్రతిపక్షంలో ఉంటే పెరిగిన రేట్లకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఏమి నీతి చెప్తున్నారయ్యా? మీరు ఎత్తే సంవత్సరం ఎదుటోటి చెప్తే వ్యభిచారం. వాళ్ళు సిగ్గుందా మనం మాట్లాడడానికి? ఖచ్చితంగా ట్యాక్సులు అనేవి రాష్ట్ర ప్రభుత్వ ఆయాంలో కూడా ఉంటాయి. ఎక్కడ పెట్రోల్ రేటుకి పక్కనున్న తెలంగాణ పెట్రోల్ రేటుకి తేడా ఉంది. ఏం మారుతావు సార్ మీరు, నాకు అర్థం కాదు. అంటే ప్రజలు మీరు ఏం చెప్తుంది నమ్మేసే ప్రజలు ఉన్నారు, ఎర్రి గొర్రెలు ఉన్నారనే మీ భావన అంతేనా? అంత సిగ్గు లేకుండా బతుకుతున్నారు స్వామి, క్లియర్ చూడండి. మీరు అర్థం చేసుకోండి ప్రజలు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగాడు ఆ మాట, పెట్రోల్ డీజిల్ మీద మన రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి రేట్లని. వాళ్ళ ప్రభుత్వం వచ్చేటప్పటికి అభివృద్ధి అంతా కేంద్రం చేసేది మేము చేసేది కాదు అంటున్నాడు. ఎన్ని మాటలు, రెండు మాటలు. అబద్ధాలు, హత్యలు చేసేస్తారు మేము కాదంటారు, అటాకులు చేసేస్తారు మేము కాదంటారు, లెక్క రేట్లు వేయించేసి మీ మంచి కోసం అంటారు. ఏమంటే భూములు లాగేసుకుంటున్నారు, కబ్జాలు చేసేస్తున్నారు, ఎదుటోడి దగ్గర 2 సెంట్లు ఉంటే ఆ 2 సెంట్లు పోతుందని అడి చూపిస్తున్నారు. ఏమో ఏం పరిపాలన చేస్తున్నారు, ఎలాంటి నాయకులు అందరూ ఒక చోటు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడిగాడు? ఏ అప్పుడు ఎందుకు మరి మీరు మోడీని ఎందుకు పీకలేకపోయారు? మోడీని చూసి గడగడ ఎందుకు ఉండిపోయారు మీరు? మరి 2014లో కూడా మోడీ కదా ఉన్నాడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి అప్పుడు రేట్లని మోడీని అడగకుండా అసెంబ్లీలో ఎందుకు అడిగావు, ఎందుకు అడిగాడు మీ నాయకుడు? ఏ సిగ్గు లేకుండా, ఏది అప్పుడుదానో పాతకాలం అనుకున్నారేటా ఇది? ఎప్పటికప్పుడే టెక్నాలజీ డెవలప్ అయిపోయిన కాలం ఇది, ప్రతి మాట రికార్డ్ అయిపోతుంది. మీరు ఇప్పుడు మాట మార్చేసినంత మాత్రాన చరిత్రలో రికార్డ్ అయిన మాటలు మార్చలేరు. ఎవరిని మోసం చేస్తారు ఇంకా మీరు? సిగ్గు సరం లేదు. ఈ స్థాయికి వచ్చి కూడా ఈ స్థాయిలో మిమ్మల్ని మీకు అధికారం కట్టబెట్టి ఈ స్థాయి పదవులు మీకు కట్టబెట్టిన ఇంత దారుణంగా ఇంత గుడ్డిగా ఎల్కేజీ పిల్లలు కూడా అబద్ధాలు చెప్పడం, అంత అబద్ధాలు చెప్పడానికి కనీసం సిగ్గు అనిపిస్తుంది కదండీ?